అంటే ఆ స్వామి బ్రాహ్మణ వేషమా సేవకా వృత్తి నా దగ్గర ఉంటారా కాదు గుర్రములు ఏనుగులు పరివారంతో కూడినటువంటి నా రాజ్యమంతా కూడా మీ అధీనం చేస్తాను పరిపాలించండి మీకు అలాంటి సామర్థ్యం కనబడుతూ ఉన్నది నేను నీకు కింకరుడనై నిన్ను అనుసరించి ఉంటాను సుమా అంటే రాజా నీ మంచితనం గాని అలాంటి దానికి నేను ఎలాంటి అర్హుడనయ్యా అవసరం లేదు నీ కొలువులో వణ్ణిస్తే చాలును అంటే చిన్నట్లు రీతి దేవా వసింపు మన బిరుడు గొలునందక సంతోషించి సింహట భీముడు బయలుదేరగా తదాకారము వీక్షించి సంతోషించి విరుడు డిడ్డన సభ్యులతోడ వచించి ఆ ధర్మరాజుని ఉండటానికి కొలువులో ఏర్పరిచిన తర్వాత రెండవ దిక్కు నుంచి వెళ్ళాడట ఆ భీముడు చేతిలో ఒక చేతిలో ఆ తెడ్డు ఒక చేతిలో పప్పు మెరిపేటటువంటి ఆ గుత్తి ఇలాంటి వాటితో బయలుదేరి వెళ్తే చూస్తున్నాడట ఆ తేజస్సు రూపము చూసి అంటూ ఉన్నాడట విరాటుడు వీడెవ్వడో చూడుడి సభవారలెల్ల వీడెవ్వడో చూడుడి వీడెవ్వడో చూడుడి సభవారలెల్ల వీడెవ్వడో చూడుడి మూడు లోకములోడ చేయ వాడి కలిగిన దాడ దోచి వీడెవ్వడో చూడుడి సభవారులెల్ల వీడెవ్వడో చూడుడి చూలి తమ్మి చూలి నంసు మాలి వాలి గీలి బోలి వైరడు గోల చేయ నాలి ఉన్న డాల మందు వీడెవ్వడో చూడుడి అతని యొక్క పరాక్రమం చూస్తూ ఉంటే ఆ బ్రహ్మదేవుడు సాంభమూర్తి వాలి అగ్నిహోత్రుడు ఇలాంటి వారిని అతని కూడా ఓడించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు సూరులని పేరు వడ్డవారలైన పోరులోని దీర్వునోర లేని బలి వీడెవ్వడో చూడుడి సభవారలెల్ల వీడెవ్వడో చూడుడి అడ్డు లేక తెడ్డును గంట చేత బట్టి ఎదురొడ్డిన వరల ద్రోచి అడ్డు లేక తెడ్డును గంట చేత బట్టి ఎదురొడ్డిన వరల ద్రోచి బిడ్డ అయిన వెంకటకి చెడ్డలెల్ల బాపు తమ్మి పొట్టు వాని పాదము లేపడ్డ బట్టి ఎంచుతుంది వీడెవ్వడో చూడుడి సభవారలెల్ల వీడెవ్వడో చూడుడి అడ్డు లేక చెడ్డును గంటు చేత బట్టి ఎదురుడ్డిన వరల ద్రోచి బిడ్డ అయిన వెంకటాక్షి చెడ్డలెల్ల బాబు తమ్మి పొట్టు వాని పాదము ఏర్పడ్డ భక్తి ఎందుకుండి వీడెవ్వడో చూడుడి ఆ ఏమి ఎదురు లేకుండా తమ్మి బొడ్డు వాడు అంటే ఆ వేణుగోపాలుడే ఆయన యొక్క పాదములను ఎంచుతూ వస్తూ ఉన్నాడు ఇతడు ఎవడో చూడండి అన్నాడట దగ్గరకు వచ్చాడు ఆ స్వామి రాజా నేను ఆ వలలాంకుడు అంటారు నన్ను నాలుగవ జాతి వాడను చెబుతూ ఉన్నాడు తాలింపు కూరొక్క తడవ చూపి తినేని చేదాచి మరలయాచింపవలయో పిండి వంటలు నచ్చి పెట్టసాగి తినేని పొట్టచాలద టంచు బొక్కవలయో నవతరసము పచనం వనర్చి తినేని నోరూరగా చంత చేరవలయు పాయసన్నం బొగ్గ పరిను సంగి తినేని పొరిమేనుగల దాత పొగడవలయు ఎంత వారలైన ఇంత మాత్రమే కాదు చారులప్పడంగులూరగాయలూరు పిండ్లు వనత్తు నొక్కొక్కతరి విరాటాధిపుండు మోదమందునట్లు తాలింపు కోరొక్క దడవ చూపి తినేని చేతాచి మరలయాచింపవలయో నా చేతితో తయారైనటువంటి కూర ఒక్కసారి రుచి చూసినట్లయితే ఆ మరల పెట్టు మరల వెనకెవరో ఒక అతను ఇంగ్లీషు వాని దగ్గర వంటకు కుదిరాడు కుదిరి
వంట చేస్తున్నాడు, పర్వాల బాగానే ఉన్నది. గోంగూర పచ్చడి చేశాడట ఒకరోజు. వాళ్ళకి రుచే కానీ దాంట్లో ఏమేం కలుస్తాయో, పదార్థములు ఎలా చేస్తూ ఉంటారో తెలియదు. బాగానే ఉన్నది. వాడు ఇంగ్లీష్లోనే అడుగుతూ ఉన్నాడు. వీడు పాపం కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాడు. వాడి దగ్గర ఏమొచ్చు వాడికి, ఏమిరా ఈ కూర, ఇదేమిటి అయ్యా? ప్రిక్కిల్ అంటారు ఇంగ్లీష్లో, పచ్చడి అంటే. ఎలా చేశావు? వీడికి రాదుగా, కొద్దిగా వచ్చు ఇంగ్లీష్. గోంగూర లీఫ్ 1000, టామరిన్ 1000, కొరియాండర్ 1000, సాల్ట్ 1000, 100 100 100 అన్నాడు. అంటే 1000 అంటే 1000, వందలు వేలు అంటామే దానికి ఒక అర్థం. వీడు అది కాదు, 1000 గోంగూర ఆకు, 1000 తరువాత దాంట్లో చింతపండు, 1000 1000 అంటే, తరువాత ధనియాలు 1000, ఉప్పు 1000, ఇవన్నీ వేసి 100 100 100 అన్నాడంట. అంటే 100 100 100 అది నూరటం. వాడికి ఏమో 100 అంటే ఏమో మనం దీన్ని ఉపయోగిస్తాం, వాడికి అది తెలియదు కనుక 100 100 100 అన్నాడు. అదనమాట వాడు చేసినటువంటి పచ్చడి. వెనకెక్కడో పోడూరులో పోయి వచ్చాడట ఒక పెద్ద వంట వాడిని అని, తాతగారు ఉన్న సమయంలో. వచ్చేటప్పటికి తాతగారికి జిలేబీ అంటే మహా ఇష్టం. ఏమాత్రం చేస్తాడు, వాడికి ఏమి పాండిచ్చుకున్నదో ఏమీ తెలియక జిలేబీ చేయవయ్యా అన్నాడట. ఏదైనా చేస్తానన్నాడు. మినప్పిండి బాగా రుబ్బించి పంచదార ఒట్టిదే పచ్చిదే కలిపి అందులో పోస్తున్నాడు అని మినప్పిండి. అడిగి అసలు ఎట్లా చేయాలో తెలియదు. ఆ ఎంకమ్మ గారు మన లక్ష్మీనారాయణ గారు నాయనమ్మ, అరే అరే నీ దుంపదేగా పచ్చి పంచదార పాకంలో ఇదేంటి పిండి పోస్తున్నావు, పాకమేది అంటే తాతగారు అంటారట, వీడు బాగా చేయి తిరిగినాడు, కుదిరినాడికి పాకం ఎందుకు అవసరంలా. మహాజ్ఞానం కలిగినటువంటి వారు చిన్న చిన్న విషయాలు వారికి అసలు పట్టవు. కుదిరినాడికి పాకం ఎందుకు అన్నారట. అడు పోసేశాడు, కలిపేశాడు, రెండు వ్యర్థం చేశాడు. ఇంతలోకి ఆమె పేడు తీసుకుని వెంటబడేటప్పటికి ఆ కోనేరు గట్టి అమ్మడబడి చెంబు తీసుకుని అందులో అమ్మడి పారిపోయాడు. అలాంటి వాళ్ళు అంటారు వంటలు. అన్నం ఉండలు కట్టకుండా చేయగలిగినటువంటి ఆమె మహాలక్ష్మి అన్నాడు ఒక ఆయన. ఉప్మా చెయ్యని చూద్దాం ఎవరైనా ఉండగట్టకుండా బాగా చేసినట్టు. కనుక భీముడు అంటూ ఉన్నాడట, తాలింపు కూరొక్క తడవ చూపి తినేని చేగాచి మరల యాచింపవలయు, పిండి వంటలు నచ్చి పెట్టసాగి తినేని పొట్ట చాలద చంచు బొక్కవలయు. ఎంత తిన్నప్పటికీ తనివి తీరదు, ఇంకా తినాలని కోరిక కలుగుతూ ఉంటుందట. నవతరసంబు పచనంబు నచ్చి తినేని, మాంసములు అవి కూడా వారు ఉపయోగించేవారు. అది కనుక వండినట్లయితే మరల మరల చేయి కాచాలి. పాయసాన్ని కనుక చేసి ఒకసారి చూపించినట్లయితే శరీరములు ఉన్నంత వరకు కూడా ప్రశంసించాలి సుమా రాజా, అలాంటి సామర్థ్యం ఉన్నది నాకు అన్నాడట. అంటే నీ యొక్క పౌరుషానికి నీ తేజస్సునకు అది కాదు, నా యొక్క ఏనుగులను రక్షించుతూ వాటి మీద పెత్తందారిగా ఉంటావా, అవి పనికిరావు, ఇష్టమైతే చెప్పు కష్టమైతే కాదని వెళ్ళిపోతాను అన్నాడట. అవసరం లేదు ఉండవలసింది అని ఆయన్ని అంగీకరించాడు. తరువాత అర్జునుడు వెళ్ళాడు. మంచు మరుగుబడిన మత్తండును పోలే నీరు గవిసి ఉన్న నింపు పోలే. అర్జునుని యొక్క గొప్పతనం సామాన్యమైనటువంటిది కాదు. విరాటుని కొలువులోకి వెళ్ళేటప్పటికీ అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట. విరాటుడు అంటూ ఉన్నాడు, ఎంతటి వాడయ్యా ఈ వచ్చు మహాత్ముండి, ఎంతటి వాడయ్యా కంతుని కంటె జయంతుని కంటెను కాంతుడధిక బలవంతుడు వైరి కృతాంతుడ, ఎంతటి వాడయ్యా ఈ వచ్చు మహాత్ముండి, ఎంతటి వాడయ్యా
పీడు తొల్లి మగవాడు గాని ఈ పేడి రూపు గని నాడేతికో ఆ పాడు బ్రహ్మ ఈనాడి తను నీ వీటి చేసి తన పోడి వాదను వెంకటి వాడయ్యా ఈ వస్తు మహాకుండెంతటి వాడయ్యా రంగకు డింగరు వెంకటదాసుని కొంగు బంగారమై చలంగు విహంగ వాసుని కృపలేది భంగినే మిటుకో ఎంతటి వాడయ్యా ఈ వచ్చు మహాకుండెంతటి వాడయ్యా. ఆహా, చూడబోతే ఆ మన్మధుడు దేవేంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుడితో సమానమైనటువంటి సౌందర్యవంతుడుగా కనపడుతూ ఉన్నాడు. ఏమి పేడి రూపాన్ని ధరించాడు అని ఆశ్చర్యపోతూ ఉంటే దగ్గరకు వచ్చి, రాజా ఏం చెప్పమంటారు? కాఠిన్యమైన నిఘంటు పాఠములన్న నోరబోసిన పంచదార నాకు శబ్దశాస్త్ర ప్రసంగములన్న ఇంపైన సద్యోఘృతంబు నాకు కావ్యచంపు నాటక పురాణ కథలన్న చెవులూరుచున్న భక్ష్యములు నాకు అయిన ఏమి లాభమయ్యా నపూంసకత్వము వహించి బ్రతుకుటొకటిగా కలాతులకు సేవకుండనై బ్రతుకవలసేమి పలుకవచ్చు. సమస్త శాస్త్రములలో పాండిత్యమున్నది, సంగీతములు సాహిత్యములు అన్నింటిలోనూ నాకు శక్తి ఉన్నది, కానీ ఈ నపూంసకత్వం ఉన్నది దైవవశమున ఏర్పడినది, దానికే బాధపడుతూ ఉన్నాను. దానికి తోడుగా ఇతరులకు సేవ చేయవలసి వచ్చింది. ఏం చేస్తాను? తమ సజ్జనులని తమ కొలువులో ఒక సంవత్సర కాలం ఉండిపోవలను అనేటటువంటి ఉద్దేశం చేత వచ్చాను. ఆహా, మీ బోటి వారు కొలువులో ఉండదగును అని ఉత్తరును పిలిపించి, అమ్మా ఈయన నీకు గురువుగా ఉంటూ ఉంటారు, తగినటువంటి భోజనాదులన్నీ కూడా నీవు సమకూర్చుతూ ఆ గురువు దగ్గర తగినటువంటి రీతిలో నాట్యము సంగీతము నేర్చుకోవలసినది అని ఒకరికొకరికి అప్పగించాడట. తరువాత నకులుడు వచ్చాడు, రాజా గుర్రముల విషయంలో నాతో సమానమైనటువంటి వాడు లేడు, నీ కొలువులో చేర్చుకోవలసింది అంటే అంగీకరించాడు. సహదేవుడు పశుపాలకుడుగా వచ్చాడట. చిత్రమేమిటి అంటే ఐదుగురు ఒకే రోజు వచ్చారు. ప్రతివారు ధర్మరాజు నాకు తెలుసు, ఇదివరకు ఆయన కొలువులో కొంతకాలం పనిచేశాను అని చెబుతూ ఉన్నారట. అయినప్పటికీ దైవయోగం ఉన్నదే, ఎవ్వరు కూడా వారిని ఏమాత్రము అనుమానించలేదు. ఐదుగురు కుదిరిపోయారు. ఇంకొక ప్రక్కన వెళ్తూ ఉన్నదట ద్రౌపది. ఆమె వెళ్తూ ఉంటేనే ఆమె సౌందర్యం చూసి విరాట నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆశ్చర్యము చెందుతూ వెంటబోతూ ఉన్నారు. మేడ మీద ఉండి చూసిందట సుదేష్ణ, ఎవరో మహా గొప్ప కాంతలాగా ఉన్నది, ఆమె నీడు తీసుకురండి అన్నది. తీసుకురండి అంటే పరిచారకులు వెళ్ళి అమ్మా రాణిగారు రమ్మంటూ ఉన్నది. అందుకేగా వెళ్తుంది, వెళ్ళింది. ఏమిటి నీ వృత్తాంతము, ఎవరివి, ఏ దేశము? ఏమి లేదమ్మా, సైరంధ్రీజాతి స్త్రీ అంటారు, మానిని నా పేరు. పంచభర్తృక సనాధనయ్యు మద్పదుల సన్నిధి శత్రువుల చేత శిరస్సువు పట్టిలాగబడి పరాభవంబు చేత దహించుకుంటుని ఒక్క సంవత్సర కాలంబు నీపాల వర్తింప అనుజ్ఞయింపవలసినదని నా. ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ నా భర్తల యొక్క సమక్షంలోనే నేను పరాభవాన్ని పొందాను, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని నా హృదయంలో రగిలిపోతూ ఉన్నది. ఒక సంవత్సర కాలం వంట కూడు గుడ్డ ఇస్తే చాలు, నాకు ఇంకేమీ జీతం అవసరంలా అంటే సుదేశ్ని అంటూ ఉన్నదట, నీవా నా దాసి దానవు చాల్ చాల్ బలి బలి నీవా నా దాసి దానవు. నీ వైభవము చే బలపు గంచి దేవేంద్రాదులు సేవకులవు దుర్భూవరులు ఒక లెక్క వనిత ఏ తాగునకైనను బొమ్ముక్త వల్ల దానవు. సరోజ దళ లోచనంబులు మదమరాళము బోలు గమనంబు గంగరాజు నిభమగు కుంతలములు తారావరంతముల గణయైన గనులు
గోచరించును నే భరింపగలనా నీవా నాదా విదానవు తాల్ కాల్ బలి బలి నీవా నాదా విదానవు ఆహా ఏమి నీ సౌందర్యము జగత్తులో ఇలాంటి సౌందర్యం లేదే నిన్ను నేను భరించడమా ఈ రాష్ట్రంబన నిన్నే లంగల ప్రజలు లేరు వెంకటదాసుని ఆధారుండగు వేణుగోపాలుని సన్నుతి చేయుకు వలసిన తోటికి పోవచ్చునిగా నీవా నా దాసి దానవు ఇక్కడ లేరు నిన్ను పోషించగలిగిన వారు వెళ్ళు నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళొచ్చు ఇక్కడ మాత్రం కాదన్నదట అంటే ఆమె అంటూ ఉన్నది కొంటె మాట అంటివేమమ్మ కొంటె మాట అంటివేమమ్మ ఇంత తొంటరుల మనిషి అనుకుంటే రామమ్మ కొంటి మాట అంటివేమమ్మ బంటుతనము గలవారింటిలో బుట్టి వాళ్ళగంటి గమిలోనగై కొంటి సచ్చిత్తినటువంటి నేను గుర్తి నీ వంటి తెలుగంటి ఎట్లంటే ఏమందు నిక కొంటి మాట అంటివేమమ్మ ఇంత తొంటరుల మనిషి అనుకుంటే రామమ్మ కొంటి మాట అంటివేమమ్మ ఒంటరిగ వచ్చని తొంటరి మగండు లేకుంటేనను కొంటివో వేగంటి సరిదూగు పదులు ఐదుగురు నంటి ఉన్నారు నా వెంట వారుంటగనలేక నా పొంటయా చించు చెడు కంటకుల దృంచెదరు వారి జలక్షణి సారముగ బలికి తీయూరిలో ఉన్నయా సారమితు వంటిదో కోరిమితో వెంకటాఖ్యారుల వధించు మురవైరి పాదంబులాధారమని ఎంతగను కొంట మాట అంటివేమమ్మ ఎంత తొంటరుల మంచి అను కొంటరామమ్మ కొంట మాట అంటివేమమ్మా నీ తొంటరి భర్త లాంటి భర్త లేక వచ్చామనుకున్నావా నా వెంట వేగంటి ముక్కంటి చౌగంటితో సమానమైనటువంటి భర్తలు ఐదుగురు ఉన్నారు నన్ను ఎవరైనా సరే పరపురుషులు గనక నన్ను బాధ పెట్టినట్లయితే వారి అంతం చూస్తారు మహాబలార్జులైనటువంటి నా భర్తలు కనుక అలాంటి పిచ్చి పిచ్చి తలంపులు ఏమి పెట్టుకోబోకు అన్నారట ఇవి రెండు తాతగారి కీర్తనలు అయితే ధేనువగిరి వెంకటచలం గారని ఒక మహాపురుషుడు రాశారు ఈ రెండు కీర్తనల్ని వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో రాశారు అవి వినండి నిను చూచి నా మగడు నను వీడ నాటక ఘనము గమనించునా నిను చూచి నా మగడు నను వీడ నాటక ఘనము గమనించునా వనితారు ఈ చక్క ధనమెందు గలదు నా మగ మనుజనాయకుడసలే మనసు మెత్తని వాడు నిను మగడు నను వీడ నాడక ఘనముగ మన్నించునా మగువారు నిను గూడి మా రాజేంద్రుడు నన్ను పగదానిగా చూడడా పగవు మాలిన ధరణి ధవుని చూచిన కంట మగని చూచితే తనకు మొట్ట బుద్ధైనట్టు నిను మగడు నను వీడ నాడక ఘనముగ మన్నించునా నీ సౌందర్యం చూస్తే నన్ను వదిలిపెడతాడు కానీ ఇక నా భర్త నా మాట వింటాడా కాక రాజును చూసినటువంటి కళ్ళతో భర్తను చూస్తే మొట్టబుద్ధి అవుతుందట నీ సౌందర్యం చూసిన తర్వాత నన్ను ఇంకా అంగీకరించుతాడా చెప్తారు బొమ్మని చెలువాము మగవారి చెప్తాము గరగించదా మట్టే భగమనాని మాయా మాటల చేత తొత్తు నను చూవచ్చి దొరసాని వయ్యేవు నేను చూసిన మగడు నన్ను వీడ నాడక ఘనము గమనించునా వనిత వెంకట చాల వరదుని సాక్షిగా వలదుని విసట పోవమ్మ నేను చూచిన మగడు పనివారు కలరిందు పని లేదు నీవు నా కనుకూలించవు పోవమ్మ చాలా మంది ఉన్నారు నీలాంటి దాన్ని పనిగట్టుగా నేను పెట్టుకుంటే నా గొంతుకి తాడు నేనే తెచ్చుకున్నట్టు వద్దు వెళ్ళు అంటే ఆమె ఇస్తూ ఉన్నదట సమాధానం
మాటడగితివమ్మా రాజకంటలకిది మంచి జనమౌ నటమ్మా ఎంత మాటడగితివమ్మా ఎంత లాడి నీదొక్క విభుడే గాద చూడైన అంత నమ్మున నాతో మాటాడగలడా ఎంత మాటడగితివమ్మా రాజకంటలకిది మంచి జనమౌ నటమ్మా ఎంత మాటడగితివమ్మా పుట్టింది సైరంధ్రి కులము తాళి గట్టింది నను దేవ గంధర్వ బలము పట్టింది పతి భక్తి బలము మట్టు మీరి పరులు ముట్ట వచ్చుటకునే ముట్టి గట్టుగా నడుమ ఊగుచున్నానా ఎంత మాటడగితివమ్మా ఆహా ఏమమ్మా ఇలాంటి ఆ మాటలేనా నువ్వు అనదగినది సింధూర వైది సంప్రతులు ధనులు గంధర్వులు లేవురు గలరు మద్వదులు బంధులప్తులే వారు హితులు అంధుడై నన్ను నిర్బంధపరచిన వాణి సంధులు వెడలించి చంపు దూరమ్మా ఎంత మాటడగితివమ్మా ఈ కాల మహిమేమో గాని వినవే కోకిల రాణి హరికృప లేని వాణి లోకులు పడగంచిరేని కోకిల గముగన్న కాకి మూకల రీతి వాకిలి చేరాని కదులెవ్వరేని ఎలను ధేనువు కొండ ఇందిరీని గొలిచే అనగుల మద్పతుల అనుమతిని నేను గొల్వ ఇందు వచ్చి తిని అనుకూలమైతే నిన్న దారించమ్మ వనిత వెంకట జాల వరదుని సాక్షిని ఎంత మాటడగితివమ్మా నీకు అనుకూలమైతే అంగీకరించు లేకపోతే వెళ్ళిపోతారు గాని ఇంత ఆ నీచముగా స్వల్పంగా మాట్లాడేవేమమ్మా రాజకాంతల వీధి తగునా అన్నదట సిగ్గుపడిపోయింది పాపం సుదేష్ణ అమ్మా ఏదో పొరపాటున అన్నాను కానీ అలాగే ఉండు నేను ఆ పరపురుషులతో మాట్లాడను ఎంగిలి ఎందు చేయజేర్చను అలాంటి నియమంతో గనక నీవు అంగీకరించినట్లయితే ఆ సంవత్సర కాలం ఉంటాను సుమా అన్నదట అలాగేనని ఆ ఒప్పుకున్నది ఆ ప్రకారంగా ఆ ఐదుగురు కూడా ఆ కొలువులో చేరిపోయారు ద్రౌపదితో సహా ఆరుగురు కుదిరారట కొలది కాలమునకి ఆ ఒక మల్లుడు వచ్చాడు విరాట నగరమునకు వచ్చి నాతో సమానమైనటువంటి మల్లుడు జగత్తులో ఎక్కడా లేడు రాజా నీ దగ్గర మల్లులుంటే నాతో పట్టునకు పంపించు లేకపోతే తగిన బహుమానములు ఇవ్వవలసింది అని ధిక్కరించి ఏమి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే అతని యొక్క పేరు విన్నారట ఈ విరాటుని యొక్క కొలువులో ఉన్నటువంటి మల్లులందరూ గడగడ వణిగిపోతూ ఉన్నారు అతి సమయంలో చూశాడట ధర్మరాజు ఏమిరా వీడి పొగరు అని రాజా వీడితో సమానమైనటువంటి వాడు ఎదుర్కోదగినటువంటి వాడు నీ కొలువులో ఉన్నాడా ఆ వంటల వాడు మహాపరాక్రమవంతుడు అతన్ని పిలిపించు వీడి సంగదేవుడు చూస్తారు అన్నారట అంటే వెళ్ళి చెప్పారు భటులు ఏమయ్యో కంకభట్లు ఓ వలలాంకుడు ప్రభు గారు రమ్మంటున్నారు దేనికి మల్లుడు వచ్చాడంటే పట్టుబడతారని అంత పొగరెక్కి కొట్టుకుంటున్నారో నువ్వును ప్రభు మల్లులతో పట్టుబడతాను కానీ నేను కంకభట్లు గారు కూడా ఉన్నారు ఇద్దరు కలిసి పిలుస్తున్నారు ఓహో ఉన్నారా సరిపదండి అన్నాడట భీముడు అనేటటువంటి మత గజమునకు ధర్మరాజు అనేటటువంటిది అంకుశమట భీముడు అనేటటువంటి పంచముఖమైనటువంటి సర్పమునకు ధర్మరాజు తెల్లేసరట అలా పెడితే చాలు పడుకుంటాడు అంత బలం కలిగినటువంటి భీముడు ధర్మరాజు మాట అంటే చాలు గవదాటే పని లేదు వచ్చాడు వస్తూ ఉండగానే దూరమునే కనుసౌం చేశాడట చూసి అన్నగారి ఆజ్ఞ అయినది కదా అని ప్రభువునకు నమస్కరించి
ఆ నేల మీద మట్టంతా కూడా ఒంటి మీద చల్లుకొని ఆ మల్ల యుద్ధపు విధానములో దిగాడట బరిలోకి. దిగటమే ఆలస్యం. వీళ్ళకి కాసేపు వినోదం కొరకు రెండు మూడు పట్లు చూపించాడు విధానములు. చూపి ఆ వాడి కాళ్ళు రెండు బట్టి గిరగిర గిరగిర తిప్పి వేశాడట. ఒక దెబ్బ నేలకేసి మోకాడితో ఒక పోటు పొడిచాడు. పెళ్ళిని విరిచిపారేశాడు. నెత్తురుగాకి చచ్చాడు. రౌద్ర రూపం పెట్టి నిలబడితే ఎళ్ళు అని కూడా అనలేకపోయాడట విరాటుడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్ళవలసింది అని ధర్మరాజు కంకభట్లు చెప్తే అలాగే బహుమతులు ఇచ్చాడట ఆ విరాటుడు. ఆ ప్రక్కన ఉన్నటువంటి సామాన్యులకు యాచకులకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అక్కడక్కడ ఎప్పుడైనా సరే వినోదం కొరకు అంతఃపుర కాంతల కొరకు సింహములను ఏనుగులను పెద్ద పుల్లను తెచ్చి ఆ భీముని చేత పట్టించుతూ ఉండేవారట. కాసేపు వినోదంగా వీరికి ఐదు పది నిమిషాల కాలం గడిపేదని రెండు గుద్దులేసి సాగొట్టి వెళ్ళిపోతుండేవాడు. ఆ ప్రకారంగా దగ్గర దగ్గరకు వచ్చేసింది సంవత్సర కాలం. సకల శాస్త్ర ప్రసంగముల చేత సాధించిన ధనంబు యుధిష్ఠిరుండు సకల శాస్త్ర ప్రసంగముల చేత సాధించిన ధనము యుధిష్ఠిరుండు శాకపు సూపాపు పసద్యోగృతాది నానా వస్తువుల మరున్నందనుండు బాలికామణులచే ప్రాపించిన ధనం ప్రాపించినట్టి మహాంబరాభరణము లజ్జునుండు బలితంపు బాబాల పందంపు చేత ప్రాప్తించిన లిబ్బి మాద్రీసుతుండు క్షీర నవనీత పీయూష ఘోరసములతి ప్రియంబున మాద్రి ద్వితీయ సుతుడు పరిమళ ద్రవ్యముల ద్రుపద రాజకుమారి ఇచ్చి రొక్కరికొకరుగకుండా. భారతంలో ఏ చరణముంటుందో ఆ చరణానికి ఒక కీర్తన, ఏ వచనముంటుందో ఆ వచనానికి తాతగారు ఒక పద్యం. ఇదే విషయం ఉన్నది భారతంలో. ఏమి బీరు పోకుండా పద్యాన్ని దించి వదిలిపెట్టారు. సకల శాస్త్ర ప్రసంగముల చేత సాధించిన ధనము యుధిష్ఠిరుండు అనేక విషయములలో ప్రసంగించగా మెచ్చుకుని ప్రభువు ఇచ్చినటువంటి ధనముడు ధర్మరాజును అనేక విధములైనటువంటి వంట పదార్థములు అమ్మగా ప్రభువు మెచ్చి తనకి ఇవ్వగా ఆ బహుమతులను భీమసేనుడు బాలికలకు నాట్యము నేర్పి దానివలన ప్రభువు మెచ్చి ఇచ్చినటువంటి వస్తు సామగ్రి ఆభరణములను వస్త్రములను అర్జునుడు గుర్రముల యొక్క పందెములలో గెలిచినటువంటి ధనాన్ని నకులుడు పాలు పెరుగు నెయ్యి ఇలాంటి పదార్థములన్నిటినీ కూడా సహదేవుడు పరిమళ ద్రవ్యములను ద్రౌపది ప్రతి ఒక్కరూ మిగిలిన ఐదుగురికి ఇతరులకు తెలియకుండా అందించారట. అది వారి యొక్క సౌశీల్యము. అన్నదమ్ములలో ఉన్నటువంటి ప్రేమ వారికి ఉండేటటువంటి గౌరవ ప్రతిపత్తుల లాంటివి ఇతరులకు తెలియకుండా రహస్యముగా ప్రతి ఒక్కరూ వారు అనుభవించకుండా మిగిలినటువంటి వారికి చేర్చుతూ ఉండేవారట. ఆ ప్రకారంగా సంవత్సరము దగ్గర దగ్గరకు వచ్చింది. అతి సమయంలో బయలుదేరాడట ఒకనొక రోజున కీచకుడు. విరాటుని యొక్క భావమరిది సుదేష్ణ గారికి అన్న వరస అవుతాడు. తమ్ముడు వరస అంటే తల్లులు భేదము, తండ్రి ఒకడే. జై శ్రీమద్ రమారమణ గోవిందో. సింహబలుడు అంటారు కీచుకుడు. వాడు బయలుదేరాడట. వచ్చి చూశాడు సుదేష్ణ సన్నిధానంలో ఏవో పనులు చేస్తూ ఉండేటటువంటి ద్రౌపదిని. చూసేటప్పటికే వాడి శరీరం అంతా కూడా చలించిపోయినది. సౌందర్యమునకు వశవర్తుడైపోయాడు. వశవర్తుడై అక్క దగ్గరికి వెళ్ళి అంటాడట, ఇవన్నలాంటి దేయూరు అక్కయ్య, ఇవన్నలాంటి దేయూరు అక్కయ్య, చొన్నెలను దురై మిన్నొగిన గుమై పన్నగము జడై పొన్ను వన్నయై జున్ను మోవి అయ్యున్నట్టు నాదు కన్నులకు దోచుతున్నది వన్నలాడు ఊరు అక్కయ్య.
వెన్నెల నగవై నిన్నగి నడుమై జున్ను మోవి అయి పుణ్యపు త్రోవై ఉన్నట్టు నాదు కన్నులకు తోచుకున్నది మన్నలాడు దేయూరు అక్కయ్య. ఆదు తుమ్మెదల బాదు మరాళ ముగేరు సుట్టదు తీరు సుటనోము సరనారులేమి సరిరారు వెంకటాఖ్యాదా వెంకటాఖ్యారుల బోల్సు మొరవైరి అయిన గనగోరుని వన్నెలాడు దేయూరు అక్కయ్యా. పళ్ళూర్ములు చెక్కిళ్ళద్దములల గోళ్ళు రిక్కల వ్రేళ్ళు చింగుళ్ళు చెంగలు మీరు జగా మీ గాళ్ళు వెంటదా బేళ్ళు గలి వన్నెలాడు దేవూరు అక్కయ్యా. ఆహా అక్క, ఎవరమ్మా ఈమె? ఇలాంటి సౌందర్య కలిగినటువంటి స్త్రీని నేను ఇక్కడ ఎక్కడ చూడలేదు. ఎవరీమె అన్నాడట? చెప్పిందిగా ఇదివరకే, ఆ గంధర్వులు మహాబలాఢ్యులు నా భర్తలు ఉన్నారు అని చెప్పిన విషయం ఆమెకి మనసులోనే ఉన్నది నిరంతరము. ఒరే తమ్ముడు, ఎంతకాలం అయిందిరా నువ్వు కనపడే? నన్ను ఎప్పుడు, అసలు ఎప్పుడన్నా మన ఇంటికి తీసుకెళ్ళా? చీరాడి పెట్టావట్రా, ఎంతకాలం అయింది ఇవాళ వచ్చేది? సరేలే, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇలా మాట్లాడుతూ ఉన్నాడట. అంటే ఆమె సంగతి ఎందుకు? పరకంతాగమనంబు పాపమను రీతి, పరకంతాగమనంబు పాపమను రీతి, వరకోజులు ఎరిగింపగా ఎప్పుడైనా వినవా ప్రీతి. అరే ఆమె సంగతి ఎందుకు ఊరుకో? పరస్త్రీల జోలికి పోకూడదు, మహాపాతకము అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉన్నారు, ఎప్పుడైనా వినలేదా? అంటే అంటాడట వాడు, పరకంతాగమనంబు పాపమని కథలబ్బో చెప్పంగా ఆహా చాలు ఇత్తరుని వందకయున్న మారసిత శత్రవ్రాతముల చేత నేడే గోలుదు ఏది సార్థకము సమ్యక్ బుద్ధి నూహింపుమా. అక్క సరేలే, పరకాంతా సంగము వల్ల వచ్చేటటువంటి పాపములు అట్లా పెట్టు, కానీ ఈమె యొక్క పొందు కనుక నేను పొందలేకపోతే నా ప్రాణములు ఇప్పుడే పోతాయి. అది నాణ్యమో ఇది నాణ్యమో నువ్వు ఆలోచించు. కనుక రేపు సాయంత్రం లోపల నా ఇంటికి ఆమెను పంపించావా? పైగా విరాటునికి బలం వీడే, అందుచేత నువ్వు ఉండవు, బావగారు ఉండరు. పాపాల సంగతి నేను చూసుకుంటాను, కానీ మీ ఇద్దరి సంగతి నువ్వు చూసుకో, జాగ్రత్త అన్నాడట. అన్నాడు. కొంతసేపు ఆమెతో చాలా నీచముగా ప్రసంగించటానికి పూనుకున్నాడు, కానీ అవకాశం ఇవ్వలేదు. ఆమె ప్రక్కకు తప్పుకున్నదట ఆ పనుల నిమిత్తంతో. కానీ అక్కగారికి గట్టి హెచ్చరిక చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చూసిందట, ఆహా వీడికి ఎట్లయినా చావు తప్పదు. మన్మత చరముల చేత కానీ గంధర్వుల చేత కానీ చావు తప్పదు. కనుక వాడు చెప్పిన మాట పాటించకపోవడం నాకెందుకు, సరేలే అన్నది అని పిలిచిందట. అమ్మా, ఓ మానిని, నాకు విపరీతమైనటువంటి వేడి చేసింది, కానీ మా తమ్ముడి దగ్గర అనేక విధములైనటువంటి మద్యములు ఉంటూ ఉంటాయి. ఏది ఈ గిన్నె తీసుకుపోయి రా, నీ యొక్క గమన వేగం చూద్దాము, ఎంతసేపట్లో వస్తావు అన్నదట. తెలుసు ఆమెకు వాడు చేసినటువంటి హెచ్చరిక తెలుసు, వాడి యొక్క దుర్మార్గపు స్థితి తెలుసు. తెలిసి ఆహా ఇప్పుడు దాసి కృత్యమెంత హాని తెచ్చినను వగచి, ఆహా ఇప్పుడు దాసి కృత్యమెంత హాని తెచ్చినను వగచి, చేయక తప్పునే అనుచుదు కౌరవకు కంటమే మిగిలి వగచి, మందుడైన కీచుకుని సన్నిధికి పోవుచు హరిగూర్చి సంతోషంబులు లేక చేసిన హస్తములలికంబును చేర్చి. దాసీకృత్యం ఎంత నీచమైనటువంటిది, దుర్మార్గుడైనటువంటి కీచుకుని దగ్గరకు పోవలను అంటే ఏమిటి గత్యంతరము? రాణి వాక్యమును ధిక్కరించకూడదు, వాడు పరమ దుర్మార్గుడు, ఏమి చేయవలనా అని ఆ సర్వేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని ఒక్కసారి ధ్యానించి వెళ్ళిందట. వెళ్ళి సూర్యునికి ఒక నమస్కారం చేసింది త్రోవలో. ఆయన ఒక బలాఢ్యుడైనటువంటి ఒక గంధర్వునికి ఆజ్ఞాపించాడట, ఈమె తిరిగి మరల విరాటుని కొలువుకి వెళ్ళే వరకు కూడా నీవు జాగ్రత్తగా కాపాడవలసింది అని సూర్యుడు ఆజ్ఞాపించాడు. వాడు వచ్చి ఈమె దేహంలో ఆవేశించాడు.
ఆమెకి తెలియదు. వచ్చి చెప్పాడట, చెప్పింది ఏమయ్యో మీ అక్కగారు ఇదిగో ఏదో కళ్ళట తీసుకురమ్మను. అంటే వాడంటాడు, దేవి తృష తీర్పభూనిది ఆయమతో బుట్టువు నాదు తృష తీర్పంగా పాడి కాదే నీకు. ఏమమ్మా మా అక్కగారి దాహం తీర్చుతా, ఆమెకేమో వేడి చేసిందని కళ్ళు, నా దాహం ఆమె తోబుట్టువునేగా, నా దాహం తీర్చొద్దు నువ్వు అని చాలా వికారంగా నీచంగా ప్రవర్తించి పట్టుకోవటానికి చూసేటప్పటికీ ఒక ఇదిలింపు ఇదిలించిందట. శరీరంలో ఆవేశించి ఉన్నాడు కనుక గంధర్వుడు, ఇదిలించింది. ఇదిలించితే పట్టు తప్పిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉన్నది చూస్తే బయట కొలువు చేర్చి ఉన్నాడట విరాటుడు, అక్కడికి పరిగెత్తుతూ ఉన్నది. త్రోవలో వీడు వెంటపడ్డాడు వదల్లా, కానీ ఆ మధ్యలో పట్టుకున్నాడట సూర్యుడు ఆదేశించినటువంటి గంధర్వుడు. వంగదీసి ఒక గుర్దేశాడు, పడ్డాడు. ఎముకలన్నీ కూడా విరిగినంత పని అయిందట. లేచి చూస్తే ఎవరు కనపడలా, దగ్గరలో ఎవరు లేరు, ఎవరా ఇంత పని చేసిందనుకున్నాడు. మరల వెళ్ళాడు. ఆ విరాటుని యొక్క కొలువు దగ్గరకు వెళ్ళేటప్పటికీ జుట్టు పట్టుకుని ఒక లాగు లాగాడట ఆమెను, క్రింద పడిపోయింది. సభలోని వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. అట్టి సమయంలో ఆ కంగభట్లు ధర్మరాజు భీముడు ఆ కొలువులోనే ఉన్నారు. భీములకు ఒళ్ళు తెలియలా, ఏమిరా ఈ దుర్మార్గుడు ఇంత పని చేస్తాడు అని లేచాడట. ఒక్క దెబ్బకి వాణ్ణి, అడ్డు వచ్చినట్లయితే విరాటుణ్ణి, ఇంక ఎవరినైనా సరే అంత ముందించవలను అనేటటువంటి ఉద్దేశంతో లేచాడు. నేలయుంగియు తాళములుగా చేసి ఏపున మించి వాయించి అన్నాడు తిక్కన గారు. నేలను ఆ నింగి రెండు తాళములు చేసి భజన చేస్తాడు ఆయన అన్నట్టుగా ఉన్నదట ఆ పౌరుషం. చూశాడు ధర్మరాజు, ఆహా అయిపోయింది అజ్ఞాతవాసం పూర్తి ఈ నిమిషంతో అని ఆ హెచ్చరించి అంటూ ఉన్నాడట. ఈ పెన్ను దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టును పీకాలి అని చూస్తూ ఉన్నాడు భీముడు. చూసి అంటూ ఉన్నాడు, ఈ పెన్ను వృక్షరాజము మహిస్థలినన్ని దినాల నుండియో ప్రాపై నేడచే నరుల బంధుల శాఖల చేఖగావళి రేపును మాపునోము అరరే పెకలింపకు వంటగట్టియల్ చేపడకున్న భూపతికి చెప్పుము వసంగును క్షిప్రమేటికి. ఆ బలలాంకుడు ఏమిటయా చెట్టంక చూస్తున్నావేంటి, పొల్లలు లేవా ఏంటి వంటకి? అయితే ఈ చెట్టు ఉన్నదే తన యొక్క నీడ చేత పగలు మానవులకు, శాఖల చేత పక్షులకు గూళ్ళు కట్టుకోవడానికి పక్షులకు ఆధారభూతమై ఉన్నది ఈ చెట్టు. బీగుతా ఈ కొలువు కోటంలో దగ్గరలో ఉన్నటువంటి చెట్టు, నీకు వంటకట్టెలు లేకపోయినట్లయితే ప్రభు గారికి చెప్పు, కావలసినన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు ఆ పొల్లలు లేకపోతే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, ఏం బాధలేదు. కనుక ఆ చెట్టు జోలికి మాత్రం పోబోకన్నాడట. అంటే ఇది సమయం కాదు, తొందర పడవద్దు అని శాసించాడు. ఆగిపోయాడు. ఆగిపోతే నిలబడిందట ఆమె, చూస్తూ ఉన్నది ఈయన వారించడము ఆయన విరమించడము. వాడిని ఏమి చేయలేక ఆ విరాటుడు అనేక విధములుగా బ్రతిమలాడి బుజ్జగించి ఆ కీచుకుణ్ణి ఇంటికి పంపించాడు. ఇది పద్ధతి కాదు, కొంచెం శాంతించు అని ఏదేదో బ్రతిమలాడితే సరే ఇవాళ కాకపోతే రేపు నా అధీనములో నుంచి ఎక్కడ తప్పుకుంటుందని వాడు వెళ్ళిపోయాడు. అయితే సమయంలో ఆ నిలబడి ఏదైనా మాట్లాడగలనని చూస్తూ ఉన్నదట. ఏ ధర్మరాజు అన్నాడు, ఏమమ్మా ఆ స్త్రీల యొక్క పరువు అంతా కూడా చెడగొట్టేటట్టుగా ఏ నాట్యగత్తెలాగా తైతెక్కలాడుతున్నావు, వెళ్ళు చూశారులే నీ సంగతి అందరూ అన్నారు. అనేటప్పటికీ ఎక్కిందట జర 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 కోపం. నా భర్త శైలూషుండు కాక కితవుండు జూదర్యాలికి గౌరవం బెక్కడిది కంకభట్ల అన్నదట. ఏమయ్యా నాట్యగత్తెనా? అవును, నా భర్త ఒకడు నాట్యగాడు, ఇంకొకడు జోదరి. ఈయనేగా మీ మూలమున ఇంతమందికి మా అందరికీ ఇలాంటి గతి ప్రాప్తించింది అని చెప్పటానికి జోదరి ఆలికి గౌరవం బెక్కడిది కంకభట్ల. ఏమయ్యా కంకభట్లు? జోదరి ఆలికి గౌరవం ఉంటుందా? అవును. మరి పెద్దవారలట్లు పిన్నవారు భర్తలు ఎలా ఉంటారు, భార్యలు ఎలా అనుసరించుతారు,
నేను నాట్యం ఆడతాను జోదము ఆడతాను నోరెత్తలేకపోయాడు కానీ ఆ అని వెళ్ళిపోయిందట సుదేష్ణ దగ్గరకు ఆమెకు తెలిసింది ఈ వృత్తాంతమంతా కూడా అమ్మా ఏమిటి నీ శరీరమంతా నలిగి ఉన్నది ముఖం వాడిపోయి ఉన్నది నిన్న ఎవరైనా ఏమైనా చేశారా చెప్పు ఎంతవారైనా సరే దండింపు చేస్తా ఏం అవసరంలా నా భక్తులు చూసుకుంటారులే నువ్వు దండించేదేంటి ఏం అవసరంలే అన్నదట ఆ ప్రకారంగా ఆ పగలు గడిచిపోయినది రాత్రి సమయంలో వెళ్ళి ఆ వంటశాలలో ఉన్నటువంటి భీమునితో చెప్పిందట స్వామి ఏమిటి ఎన్ని పరాభవములు పొందాను నేను జీవితములో నాతో సమానమైనటువంటి స్త్రీ ఇంకొకరు ఉన్నారా ఇలాంటి పరాభవములు పొంది కూడా నేను ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను నా పగ తీర్చకపోతే ఇంకెందుకు చూశానమ్మా కానీ సమయం కాదు పొగడ్తలకు అర్హుండైన ధర్మరాజు ప్రశంసాపాత్రుండు నీ అవస్థ చూసి నేను అప్పుడే గనక చలవేగినట్లయితే తేలిపోయేది చావటం ఖాయమే కానీ నేను భీముణ్ణి అనేది వేరే చెప్పవసరంలా లోకానికి అందరికీ తెలిసేది మనిద్దరి మూలమున మరల అందరూ కూడా అరణ్యవాస అజ్ఞాతవాసములు పొందవలసి వచ్చేది ధర్మరాజు ఆ శాంతింపజేసి మంచి పనే చేశాడు కానీ అంత మాత్రం చేత వాణ్ణి వదిలిపెట్టేది లేదు నిన్ను పరాభవించిన తర్వాత నా చేతిలో ఇంకా బ్రతుకుతాడా కనుక ఈ రాత్రికే నత్తరసాల సంకేతంగా చెప్పు ఒంటరిగా వచ్చేటట్లుగా నువ్వు ఏర్పాటు చేయి వారి సంగతి ఏమిటో నేను చూస్తాను అలాగే అని ఆ వెళ్ళిపోయి కొంత ప్రొద్దు ఉన్నది ఆ ప్రొద్దు గడిపేసిందట నిద్ర పట్టడం లేదా ఆమెకు సామాన్యమైనటువంటి పరాభవం కాదు అంత పతివ్రత మహాపురుషులైనటువంటి పాండవుల యొక్క ధర్మపత్ని మరి ఆ ఎన్ని బాధలు పడిందో సామాన్య స్త్రీలకు ఎవరికీ లేవు అలాంటి బాధలు ఆ రాత్రి గడిపి ఆ తెల్లవారి మరల వచ్చాడు కీచుకుడు చూసావా నా ఐశ్వర్యము చూడు నా ప్రతాపం చూడు నా యొక్క బలం చూడు ఎవరో గంధర్వులు ఉన్నారంటివే రాత్రి నిన్న అడ్డు వచ్చారా సమస్తమైనటువంటి స్త్రీలు నా సౌందర్యాన్ని కాంక్షించి నాకు ఎదురు లంచములు ఇస్తూ ఉంటారు చూడవలసింది అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే కొంతసేపు తిరస్కారాన్ని ప్రదర్శించి తరువాత అంగీకరించినట్లుగా అలా తొందరపడటం భావ్యం కాదు పగలంతా కూడా నృత్యం చేసేటటువంటి నర్తనశాలకు గనక నీవు ఒంటరిగా వచ్చినట్లయితే నీ అభిమతాన్ని నెరవేర్చుతాను గనక అక్కడికి రావలసినది ఇతరులు ఎవరు కూడా వెంట రాకూడదు అని చెబితే ఆనందపడి ఆ వెళ్ళిపోయాడు తన యొక్క ఇంటికి వెళ్ళి ఆ పగలంతా కూడా ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడట అనేక విధములైనటువంటి ఆ మన్మథ అవస్థలన్నీ కూడా పొంది అంటాడట ఇక ఇవాళ నుంచి పగలేదేమో రాత్రి రాదేమో ఏ సూర్యుడు అసలు కొంకట్లేదు రోజు ఈ పాటికి ఎప్పుడో గురించిపోయేవాడు అది అనుకుంటూ ఉన్నాడు ఈ ప్రకారంగా మన్మథ వేదనలు చెంది చీకటి పడిందట ద్రౌపది వెళ్ళి ఆ భీముణ్ణి తట్టింది నా పని నెరవేర్చాను ఇక నీ సంగతి చూడు చూస్తా వదిలిపెడతానా ఇద్దరు కలిసి వెళ్ళారు ఆ నర్తనశాలలో ప్రవేశించి ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో ద్రౌపదిని ఉండదు నియమించి ఆ చీర ధరించాడట పైన ముసుగేశాడు ఒక తలుపు ఉంటే దాని మీద పడుకున్నాడు వాడు వచ్చాడు ఆ కాలుడు ప్రేరేపించుతూ ఉన్నాడు వచ్చి ఆ పైన అలా చేయేశాడట చూద్దాం వీడి సంగతి ఎలా ఉంటుందోనని నీవు గనక నన్ను ఇంతసేపు ధిక్కరించావు తిరస్కరించావు కానీ నన్ను కాదన్నటువంటి స్త్రీ లేదు సుమా అంటే నా వడలు చేర్చినప్పుడు నీ వడలెడులగునో దాని నీవ చనియది తప్పు చేసిది కంటే నన్నేయ బలతోడబోల్చిది తప్పు చేసిది కంటే దానికి రెండు అర్థాలుంటాయి ఒకటి కామపరమైనటువంటి భావము రెండవది చిక్కడ గారి యొక్క రచన చాతుర్యం ఇది తాతగారిది కాదు ఏమయ్యా భీముడు గొంతు మార్చంటూ ఉన్నాడు మిమిక్రీ అప్పటి నుంచే ఉన్నది నాయొడలు చేర్చినప్పుడు నీ ఎడలిటులగునో ఏమయ్యా నా శరీరంతో నీ శరీరం తాగితే ఎట్లుండదో నీకే తెలుస్తుందిలే అంటే ఈమె యొక్క పొందు వలన నాకు ఎలాంటి ఆనందం కలుగుతుందో అని అంటంది సుమా అనుకుంటున్నాడు నన్ను ముట్టి నీవు వెండి వనితల సంగతికి పోవు వాడవే అరే నన్ను తాకిన తర్వాత ఇక నువ్వు స్త్రీల జోలికి పోవు
అని ఈయన అంటూ ఉన్నాడు. కానీ అతని ఉద్దేశం ఏమిటంటే ఇక ఈమె యందు లగ్నమైనటువంటి భావన చేత పరస్త్రీలను తన భార్యలను కూడా ఇక కోరను అనేటటువంటి అర్థం. తనువే పొందిన దానికి ఫలమిది గనియదవు, నీ శరీరాన్ని పొందినందుకు కనపడతదిలే నీకు ఫలితము అని ఆ గభాల్నా ముసుగు తొలగించి వంగ తీసి ఒక గుర్తు గుద్దాడట. గంధర్వుండను తలంపునా తెలుసుకున్నాడు. ఓహో గంధర్వుడు సుమా అని లేచాడట. వాడు కూడా సామాన్యుడు కాదు, ఇద్దరు పట్లు పట్టారు. అయితే ఆ తిక్కన గారే రాశారు ఇక్కడ ఒక పద్యము. ఏమిటి అంటే ఇద్దరికీ రెండు విధములైనటువంటి సంకోచములు ఉన్నాయట. తన అగపాటొరు లెరుగుదురని కీచకుడు, సమయ భంగమున కోడి భీముడు, గోఢముష్టి ప్రకారముల బోరి రుదిన్. ఒకనొక స్త్రీ నిమిత్తము ఎల్లి తన్నులు తింటే అంత గొప్పగా బ్రతికినటువంటి తనకు అగౌరవం అనేటటువంటి భయము సంకోచము కీచుకునుకున్నదట. పెద్దగా గనక ఎక్కడైనా శబ్దమైతే జనమంతా లేచి వస్తారు, అలజడైపోతుంది, రహస్యం బట్టబయలవుతుంది అనేటటువంటి సంకోచం చేత భీముడట. గోఢ ముష్టి ప్రహారముల పోరిరుగిన్, ముష్టి ఘాతముల చేత ఒకరినొకరు పీడించారు. పిడికిలు బిగించి ఆ ఈ రొమ్ముల మీద కనుక ఎక్కడైనా ఎముకల మీద కొడితే దెబ్బ బాగా తగులుతుంది, మోత వస్తుంది. దొక్కల్లో పొడిచారట, పొడుచుకుంటే మోత రాదు. తిక్కన గారు ఇలా మార్చారు. వ్యాసుడు రాశాడు. వీళ్ళిద్దరు గుద్దుకుంటూ ఉంటే రాత్రిపూట ఎక్కడైనా గృహములు కాలిపోతూ ఉన్నప్పుడు ఎదురు బొంగులు పగిలినట్టుగా మోగిందంట.